మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, వేదికని అలంకరించిన పెద్దలకి, నటీనటులకి, స్నేహితులకి అందరికీ నా నమస్కారం. అన్విక ఆర్ట్స్ అండ్ ఏ ఎంటర్టైన్మెంట్స్ రెండు బ్యానర్లు సంయుక్తంగా నిర్మించినటువంటి ఆది పర్వం ఈ చిత్రం ఇంత ఘనంగా బ్రహ్మాండంగా వస్తుందని మొదలుపెట్టినప్పుడు నేను కూడా ఊహించలేదు. ఈ సినిమాకి సహకరించినటువంటి రావుల వెంకటేశ్వరరావు గారు, అలాగే సహ నిర్మాతలందరికీ, అలాగే గంటా శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేయాలి. దాంతోపాటు నటీనటులు ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపు 100 మంది ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. అలాగే 100ల మంది టెక్నీషియన్స్, కార్మికులు పనిచేశారు. విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి, తర్వాత షూట్లో ఉన్న ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, క్రేన్ వాళ్ళ దగ్గర నుంచి, లైట్ వాళ్ళ దగ్గర నుంచి, అందరి సహకారంతో ఇంత పెద్ద సినిమాని ఇంత త్వరగా ముగించాం మేము. ఈ సినిమాకి క్రేజ్ రావడానికి కారణం మాత్రం మంచు లక్ష్మి గారు. మంచు లక్ష్మి ప్రసన్న గారు నాగులాపురం నాగమ్మగా ఆది పర్వంలోకి అడుగు పెట్టగానే సినిమా కలర్ మారిపోయింది, సినిమా రేంజ్ మారిపోయింది. మీ అంచనాలకు తగ్గట్టుగానే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచులక్ష్మి గారితో పాటు శివాకంఠంనేని, అలాగే జమిని సురేష్ గారు, ఢిల్లీ రాజేశ్వరి గారు, సమ్మెటి కాంతి గారు, సత్యప్రకాష్ గారు అండ్ ఎస్తర్ గారు, ఆదిత్యం గారు, వీళ్ళందరితో పాటు యువజంటగా నటించినటువంటి శ్రీజిత, అలాగే వెంకట కిరణ్, ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ, చాలామంది కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ సమ్మిళితమైనటువంటి ఈ సినిమా ఆది పర్వంగా మీ ముందుకు రాబోతోంది త్వరలోనే. ఈ సినిమాతో నా కెరీర్ 10 ఇంతలు పెరుగుతుంది, నాకు మంచి పేరు వస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. అండ్ చాలామంది పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడానికి, రామకృష్ణ గారు వాళ్ళ పేరు మొన్న కూడా వచ్చారు, మన ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున పిలవడానికి నాకు అవ్వట్లేదు, ఎందుకంటే 100 మందో 200 మందో యాక్ట్ చేశారు కాబట్టి చెప్పలేకపోతున్నాను. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ ఆది పర్వం ట్రైలర్ సూపర్ హిట్ అయింది, మేకింగ్ వీడియో మీరే చూశారు, ఎంత కష్టపడ్డాము అన్నదానికన్నా మాకన్నా ఎక్కువగా మంచు లక్ష్మి గారు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఆహార్యం దగ్గర నుంచి, డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి, గెటప్ దగ్గర నుంచి, అన్నీ కూడా చూస్తేనే తెలుస్తుంది, మేకింగ్ వీడియోలో అర్థమవుతుంది. ఒక్కసారి అయితే స్లిప్ అయిలా పడిపోతున్నారు, ఆ చూస్తే ఇందాక అనుకున్నాం మేము, సురేష్ గారు నేను అనుకున్నాం, జస్ట్ అలా స్లిప్ అయి పడిపోయింది, దెబ్బ తగిలిందంటే అయిపోద్ది మేడం, అంత టెన్షన్లో ఉంటుంది. ఇమీడియట్గా 1 మోర్ అనగానే రెడీ అని చెప్పేసి అలా 40-50 అడుగులు హైట్ ఎగరడం, ఆవిడ కష్టానికి ప్రతిఫలం ఈ సినిమా ద్వారా డెఫినెట్గా ప్రేక్షకులు ఇస్తారని నన్ను నమ్మకం ఉంది మేడం. తప్పకుండా ఫస్ట్ అప్లాజ్ మాత్రం మీకు వస్తుంది, అది వస్తే సినిమాకి వచ్చినట్టే, మా అందరికి వచ్చినట్టే. అండ్ సంగీత దర్శకులందరికీ, అలాగే మా డిఓపి హరీష్, ఇది 5వ సినిమా నాతోటి, నేను హరీష్ కాంబినేషన్ ఇది. సో తను కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అహోరాత్రులు, సో తనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ సారథి స్టూడియోస్ విఎఫ్ఎక్స్ టీమ్, వాళ్ళు కూడా ఈ సినిమా ఇంత బాగా రావడానికి వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్, ఎందుకంటే ఒక గుహ షాట్ చూసి మొన్ననే నీలకంఠ డైరెక్టర్ నీలకంఠ గారు, అలాగే గోసంగి సుబ్బారావు గారు డైరెక్టర్ గారు, వాళ్ళు చూసి సినిమా చూసిన తర్వాత వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 200 అడుగుల విగ్రహం ఉన్నటువంటి ఆ గుహ, అంటే విగ్రహం క్రియేషన్ ఏమో గుహ మాత్రం ఒరిజినల్ అని చెప్పేసి అంటున్నారు, ఎక్కడ తీశారని అడిగారు. సో అంత బాగా అంత న్యాచురల్గా రావడానికి కారణమైనటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ మీడియా వాళ్ళకి, అంటే ఇది జస్ట్ 3వసారి మా ప్రెస్ మీట్ పెట్టడం, ట్రైలర్ లాంచ్ ఒకటి, తర్వాత జనరల్ ఇది ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నాం. సో
మా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాం. సో మీరే జనాల దగ్గరికి తీసుకెళ్ళి జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అని కాదు, అభిమానం నా మీద ఉన్నటువంటి అభిమానం, అలాగే మా అందరి కళాకారుల మీద ఉన్నటువంటి అభిమానం, అలాగే మా కష్టాన్ని గుర్తించి మీరు ఈ సినిమాని కొన్ని లక్షల మంది దగ్గర తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ మిత్రులకు, మా సార్ నా తోటి నటులు, మెయిన్గా ఈ అందరికీ నమస్కారం. ఈ సినిమాలో అంటే నేను ఒక మెయిన్ లీడ్గా చేశాను, క్షేత్రపాలకుడి క్యారెక్టర్. మంచులక్ష్మి గారు తోటి కాంబినేషన్లో ఉంటుంది, ఆ ఫైట్ అదంతా కూడా ఒక డిఫరెంట్ గెటప్లో కనపడుతున్నాం. చెప్తే కానీ గుర్తుపట్టరు నేనే అని అలా ఉన్నది. సో 2-3 గంటల పాటు మేకప్ అది చేసేవాళ్ళు. సో ఆ ఫైట్ అది, ఆ ఎనర్జీ అంతా మంచులక్ష్మి గారు ప్రకాశ్ రెగ్యులర్గా బాక్సింగ్ అది ప్రాక్టీస్ అది చేస్తూ ఉంటుంది, యోగాది కూడా బాగా చేస్తూ ఉంటారు. సో డూ ఇట్ ఈజీలీ అన్నట్టుగా చేసాము ఫారెస్ట్లో అది. సో ఈ సందర్భంగా అందరికీ మా తోటి నటీనటులకి అలా డైరెక్టర్ గారికి మా డిఓపికి అందరికీ నా ఈ పాత్ర నేను చేసినందుకు, నాకు ఈ అవకాశం కల్పించినందుకు డైరెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ ఆది పర్వం, అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ మ్యామ్. ఈ మూవీ ట్రైలర్ మీరు చూస్తుంటారు, అది ఎంత గొప్పగా విఎఫ్ఎక్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ చాలా న్యాచురల్గా తీశారు. దీన్ని బట్టే ఈ మూవీ ఎంత బాగా రన్ అవుతుంది అనేది క్లియర్గా కనబడుతుంది. అండ్ మా కజిన్ ఏ ఎంటర్టైన్మెంట్స్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో మా కజిన్సే, సో వాళ్ళతో పాటు ఈ మూవీని ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేసి ఇచ్చేద్దామని మేము స్పాట్లైట్ సినిమా తరఫున వీ హ్యావ్ టేకెన్ దట్ ఛాన్స్. అండ్ థ్యాంక్స్ టు సంజీవ్ గారు to giving us that opportunity. And I wish all the best, and I wish all the best to the team, Sanjeev garki ee cinema baaga aadalani. Thanks and namaskaram andi. Na peru Sagar Narayana. Oka 80 cinemalu varu rasanu. Indutlo pratyekam entante Sanjeev Megat garu ma director garu na mitrudu. ఆయన ప్రతి సినిమాల్లో నా పాటలు ఉంటాయి. చాలా థ్యాంక్ యూ అండి సంజీవ్ గారు. ఇంకొకటి ఏంటంటే మంచు లక్ష్మి మేడం గారు ఉన్న ఈ మూవీలో నాకు ఈ పాటలు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూఫుల్ టు యూ. ఆది పర్వం ట్రైలర్ చూసినప్పుడు చాలాసార్లు నేను సార్కి ఫోన్ చేసి ఈ ట్రైలర్ ఎలా ఉందంటే సినిమా ఇంకా ఏ లెవెల్లో ఉంటుందో ఎప్పుడెప్పుడు చూడాలని వెయిట్ చేస్తున్నా మీ అందరితో పాటు. థ్యాంక్ యూ సార్ సంజయ్ గారు, మళ్ళీ నాకు ఇలాంటి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు దొంతం ప్రవీణ్ రెడ్డి. సర్వశక్తి దాయం అని చెప్పేసి ఒక సాంగ్ కంపోజ్ చేశాను, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ టోటల్ చేశాను ఈ సినిమాకి. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంజీవ్ మేగోటి గారికి చాలా రుణపడి ఉంటాను ఎప్పటికీ. అండ్ మంచులక్ష్మి గారు యాక్ట్ చేసిన మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతే, థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, వేదిక నిలకరించిన పెద్దలకి, మిత్రులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ టు సంజీవ్ మేగోటి సార్, నాకు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. సో ఎప్పటికీ మర్చిపోను. ఈ ఫిలిం నాకు డెబ్యూ. అందులో మంచులక్ష్మి గారు, మంచులక్ష్మి మ్యామ్ యాక్ట్ చేస్తున్నారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మ్యామ్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో ఈ ఫిలిం చాలా బాగొచ్చింది. ఇందులో రెండు సాంగ్స్ చేశాను మ్యూజిక్. నా పేరు మాధవ్ సైబా.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నేను సంజీవ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమా ఇచ్చిన సార్కి, లక్ష్మి మేడంకి, సురేష్ గారి సార్కి, అందరికీ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇక నుంచి ముఖ్య పాత్ర పోషించాల్సిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నేను నిజాలు చెప్తాను, మూడు నిజాలు. ఏంటంటే 40 ఏళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నాం, చాలా చూసాం డైరెక్టర్గా, అంతా గురుగారు దాసనాథ గారి దగ్గర. ఒక పక్కన మాకు ఘట్కేశగర టెంపుల్లో వర్షం పడుతుంది తుఫాన్లాగా, పక్కనే పిడుగులు పడ్డాయి, ఇద్దరు ముగ్గురు చనిపోయారు. టైం 7:30 అయింది, డైరెక్టర్ గారు మొహమాట పడుతున్నారు. ఒక ఆర్టిస్ట్ విలన్ బాంబే వెళ్ళిపోవాలి, ఫ్లైట్ టైం అవుతుంది, ఆయన భయపడుతున్నారు చేద్దాం వద్దని. వర్షం పడుతుంది, ఆ వర్షంలోనే డెసిషన్ తీసుకుని ఒక 5-6 సీన్లు చేసాం తడుచుకుంటా. సినిమాలో అది న్యాచురల్గా ఉంటుంది. నిజంగా ఎక్స్పోజర్కి డీఓపీ గారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. సేమ్ టైం ఒక చిన్న సినిమా అనుకుని దాన్ని పాన్ ఇండియా మూవీ లెవెల్కి తీసుకెళ్లారు దర్శక నిర్మాతలు, వాళ్ళకి నిజంగా అభినందనలు. ఈ సినిమాకి సడన్గా మధ్యలో షూటింగ్ మధ్యలో ఒక అనుకోని క్రేజ్ చెప్పారు డైరెక్టర్ గారు, ఏంటన్నా మన దాంట్లో లక్ష్మి గారు చేస్తున్నారన్నారు. నేను లక్ష్మి గారు చేస్తున్నారు అనుకోలే, మా మోహన్ బాబు గారు చేస్తారు అనుకున్నా. ఇప్పటికీ తను చూస్తే మోహన్ బాబు గారే గుర్తొస్తారు. నిజంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. కల్కి వరల్డ్ రికార్డ్, నెక్స్ట్ ఇండియన్ 2 బ్రాండ్, థర్డ్ నెక్స్ట్ ఆది పర్వం. ఆల్ ద బెస్ట్ మిత్రులకి అందరికీ. గుడ్ ఈవినింగ్. అన్విక ఆర్ట్స్ వారి ఆది పర్వం సినిమా ఇప్పుడు మనమంతా కూడా ట్రైలర్ చూసాము, యాజ్ వెల్ యాజ్ ది మేకింగ్ వీడియో కూడా చూసాము. మేకింగ్ వీడియోలో మన డైరెక్టర్ గారు కానీ టెక్నీషియన్లు కానీ ఎంత కష్టపడ్డారో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంత గొప్పగా వచ్చిన సినిమాలో విఎఫ్ఎక్స్ కానీ, ఇతరుల మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటలు కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి, నేను చెప్పక్కర్లేదు. మీరు ఎవరైనా సరే చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాని మనమందరం కూడా ప్రమోట్ చేసి డైరెక్టర్ గారికి, నిర్మాతలకి మంచి పేరు తీసుకురావటమే కాకుండా ఇందులో యాక్ట్ చేసిన మాలాంటి నటీనటులు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆది పర్వం. హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్టిస్ట్ సాయి రాకేష్. ఈరోజు ఈ సభకి వచ్చిన మన డిజిటల్ అండ్ మీడియా మిత్రులందరికీ ఈ ఆది పర్వం పడం ప్రెస్ మీట్లో మన డైరెక్టర్ గారు సంజీవ్ మెగోటి గారు, మంచు లక్ష్మి మేడం, సురేష్ గారు, అలాగే హీరో కిరణ్ అండ్ రాఘవ్ గారు, బిఎన్ శర్మ గారు, పేరు పేరున డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలామంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ మీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఆ రోజు నేను ఆఫీస్లో డైరెక్టర్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పారు, ఇది మనం కలిసి చేస్తున్నాం, ఒక పెద్ద హిట్ చేస్తున్నాం. అలాగే ఆ పడన్ ట్రైలర్ చూసినప్పుడు రషెస్, ఇంకా మేకింగ్ వీడియోస్ చూసినప్పుడు ఒక మంచి ఇందులో పాత్ర పోషించడానికి నా అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి మరీ థ్యాంక్స్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యు ఆల్ సార్. అండ్ మన ఈ సినిమా ఆది పర్వం ఈరోజే అందరం కలిసాం కనుక ఇది ఒక గ్రేట్ పెద్ద పర్వంలాగే ఉంది మనందరికీ టు స్టార్ట్ విత్, అండ్ మెనీ మోర్ టు కమ్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ డేస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా థ్యాంక్స్. అండ్ సంజీవ్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి, నన్ను క్యాస్ట్ చేసినందుకు ఈ ఫిలింలో. చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిలింలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నా జస్టిస్ని నా రోల్కి జస్టిస్ చేశాననే ఫీల్ అవుతున్నాను. అండ్ చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ తోటి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ఫస్ట్ టైం అండి. ఐ హోప్ మీ అందరు అప్రిషియేట్ చేసి సపోర్ట్ చేస్తారని ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి కంగారండి,
అందరికి నమస్కారం అండి. మీడియా సోదరులకి, డిజిటల్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు అండి. ఫస్ట్ టైము అంటే చాలా సినిమాల్లో నేను చాలా క్యారెక్టర్స్ చేస్తున్న సినిమాల్లో ఉన్నాను, ఫస్ట్ టైము ఈ సినిమా కథలో ఉన్నాను. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు, బికాస్ ఆఫ్ మంచి లక్ష్మి గారు. మీడియా ముఖ్యంగా లక్ష్మి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. లక్ష్మి గారితో పాటు ఆ క్యారెక్టర్ అంటే ఆ లక్ష్మి గారి హస్బెండ్ క్యారెక్టర్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు మేగూడి సంజయ్ గారు. ఏంటి సో అంగీకరించినందుకు లక్ష్మి గారికి థ్యాంక్స్ అండ్ అవకాశం ఇచ్చినందుకు సంజయ్ గారికి థ్యాంక్స్ అండ్ నిర్మాత గంట శ్రీనివాసరావు గారికి. మీ ఉందండి పేరు. నిజంగా ఆదిపర్వం ఒక చాలా వెల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే చాలా సినిమాల్లో మనం వెళ్ళి కనిపించి మాట్లాడి నాలుగు జోకులు వేసి నాలుగు పంచలేసి వచ్చేసాం అనే పాత్ర కాదు ఇది. కట్టప్ప అంత పవర్ఫుల్గా ఉండదు కానీ కాళప్ప అనే క్యారెక్టర్ చేశాను బాగుంటుంది. ఈ సినిమాలో నా పేరు కాళప్ప. చాలా మంచి అంటే ఈ కోనసీమ కుర్రోడు రాయలసీమ యాస మాట్లాడాడు, మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేయాల్సిన పాత్ర చాలా మంచి, అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ సీరియస్గా వెళ్తున్న సబ్జెక్టులో మధ్యలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఒక క్యారెక్టర్. అది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. ఇక మా లక్ష్మి గారి గురించి ఖచ్చితంగా చాలాసేపు మాట్లాడాలి, ప్లీజ్ అండి. ఒక సినిమా చేస్తున్నప్పుడు మనం హీరోయిన్ని చూస్తాం, లేకపోతే మిగతా పాత్రలను చూస్తాం, విలన్స్ చూస్తాం, క్యారెక్టర్ ఆర్టిస్టులను చూస్తుంటాం. మనం అదే సినిమాలో పనిచేస్తున్నప్పుడు తోటి ఆర్టిస్టులను చూస్తూ ఉంటాం, చూసి చాలా నేర్చుకుంటాం. ఇంత కథా చేయాలనిపిస్తుంది. అలా లక్ష్మి గారిని చూసి నేను చాలా నేర్చుకున్నానండి. ఈ సినిమాలో పర్టికులర్గా ఈ సినిమాకి హీరో, హీరోయిన్, విలన్ మొత్తం ఏ క్యారెక్టర్స్ ఉన్నా అన్నీ తన మీదకి తీసుకుని ఏడు పాత్రల్ని ఒకే మనిషి చేయడం సామాన్యమైన విషయం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే యాక్షన్ ఎపిసోడ్స్లో బేసిక్గా మనం చాలా ఆవిడ చేస్తున్నాం, నాకే భయం వేసింది. ఎందుకంటే ఆవిడ 50 feet హైట్లో చేస్తున్నాం, మన చేతులు ఏముండదు, ఏ నిమిషానికి ఏదైనా జరగచ్చు. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని ప్రతి సీన్లోనూ కాన్సన్ట్రేషన్తో అంటే యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత ఫ్లెక్సిబుల్గా ఉంటే ఆవిడ చేయగలిగారని నిజంగా ఆవిడ చూసి చాలా నేర్చుకున్నాను. లక్ష్మి గారు హ్యాట్స్ ఆఫ్. అలాంటి క్యారెక్టర్స్ కూడా అరుదుగా క్రియేట్ చేయబడతాయి. అలా క్రియేట్ చేయబడిందే ఆది పర్వంలో మంచు లక్ష్మి గారి క్యారెక్టర్. ఖచ్చితంగా మీ అందరినీ మెప్పిస్తుంది. లక్ష్మి గారు నిజంగా చెప్తాను, అది కానీ నేను అన్నాను నాకు ఆవిడ అక్కడ ఒక రజనీకాంత్ లాగా కనిపించారు ఆ సినిమా చేస్తున్నంతసేపు. నాకు ఆవిడ అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఐస్తో యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఒక్కొక్క క్యారెక్టర్ మారుతుంది. ఎందుకంటే నేను ఆ క్యారెక్టర్తో త్రూ అవుట్ ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను ఎంత మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను కాబట్టి. ఆ కాస్ట్యూమ్స్ విషయంలో కానీ, మేకప్ విషయంలో కానీ, ఆ సీన్స్ని కన్సీవ్ చేసే విషయంలో కానీ, తోటి ఆర్టిస్టులతో అంటే వాళ్ళతో ముందే డిస్కస్ చేసి చేయడం కానీ, లక్ష్మి గారు ఆ విషయంలో మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ లక్ష్మి గారు. అండ్ మై ఫ్రెండ్ కిరణ్ చూడడానికి మామూలుగా సాఫ్ట్గా ఉన్నాడు, కరెంట్ వీడు అంటారు చూడాలగా, చూడడానికి సాఫ్ట్గా ఉంటాడు కానీ సినిమాలో మీకు తనలోని అన్ని అంటే యాక్టర్గా తనలో ఉన్న పర్ఫార్మెన్స్ అంతా మనం చూడొచ్చు. ముఖ్యంగా లవ్ బాయ్గా కనిపిస్తాడు, బేసిక్గా కూడా లవర్ బాయే. సో తను అండ్ హీరోయిన్ కానీ చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎందుకంటే కథలో కీలకమైన పాత్రలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ కెమెరామెన్ గారు, మేము ఎక్కడెక్కడో పరిగెడతాం, ఎక్కడెక్కడో దిగుతూ ఉంటాం, ఏవో డైలాగులు చెప్తూ ఉంటాం కానీ వాటన్నిటినీ కరెక్ట్ లైటింగ్లో మమ్మల్ని క్యాప్చర్ చేయడం ఆయన బాధ్యత. ఇలాంటి సినిమాకి చాలా చాలా కష్టం సార్, బట్ అది మీరు పర్ఫెక్ట్గా చేశారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఇంకా మా డైరెక్టర్ గారి గురించి, ఆయన చాలాసార్లు చెప్పున్నా స్వీట్ పర్సన్స్ అంటాం కదా, అలాగా ఎవరిని హర్ట్ చేయకుండా ఒక మాట అనకుండా ఏ పన్నైనా చాలా సౌమ్యంగా మాట్లాడి చేయించుకోగలిగినటువంటి మనిషి మా సంజయ్ గారు. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకి ఏదో టెన్షన్స్ ఉంటాయి, షూటింగ్ జరుగుతున్నప్పుడు టైం కొన్ని రావు, కొంతమంది ఆర్టిస్టులు అవైలబిలిటీ, ఏ రకరకాల ప్రెషర్స్ ఉంటాయి, అవన్నీ ఆయన తీసుకోకుండా ఇంత పెద్ద సినిమాని ఇంతమంది ఆర్టిస్టుని కోఆర్డినేట్ చేయడం చాలా కష్టం. ఆ విషయంలో ఆయన చాలా పర్ఫెక్ట్గా చేసి మా అందరినీ ఈవేళ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆది పర్వాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఆల్ ద యాక్టర్స్ హూ ఆర్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిలిం అందరికీ నా విషెస్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మీడియా సోదరులు, ఇక్కడ నుంచి మీరే దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే. నేను లాస్ట్లో కొంచెం గర్వంగానే చెప్పుకుంటున్నాను, చాలాసార్లు అన్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది గుండెల నిండా. జెమిని సురేష్ పాన్ ఇండియా యాక్టర్ అయ్యాడు ఈ సినిమాతో, 5 భాషల్లో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆది పర్వం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అందరికీ సారీ, బికాజ్
నేను యాదగిరి గుట్ట నుంచి రావడానికి టైం పట్టింది. రోడ్ నెంబర్ 40 అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసానండి. రోడ్ నెంబర్ 45 మటుకు ఇంకో 1 అవర్ పట్టింది నాకు. సో రియలీ సారీ, మిమ్మల్ని వెయిట్ చేయి వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. ఆది పర్వం షూటింగ్ అయిపోయి ఇప్పుడు రిలీజ్కి వస్తుంది అది ఇంత త్వరలో అని కూడా నేను అనుకోలేదు. వాళ్ళు అనుకున్నంత సీజీ వర్క్ కంప్లీట్ అయ్యి ఇట్ వాజ్ అ వెరీ హెర్క్యూలియస్ ఎఫర్ట్ అనమాట మా డైరెక్టర్ సంజీవ్ గారు తీసుకుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ క్యారెక్టర్లో అనుకున్నందుకు. ఒకటి కాదు రెండు కాదు 7 గెటప్స్ చేశాను నేను. అండ్ ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ అయిన అందరికీ కూడాను విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెంకట్ ఎస్పెషలీ టు యూ. నీ పేరుగా చేసిన శ్రీజిత సో ప్రిటీ. I really hope that this is a great movie for her and it gives her a big break. My DOP garki, my Pan India actor Suresh garki, ayina pakkana actor ayina chala idu kada okati kada rendu kada moodu different sets lo unnam last year memo. So I feel very very grateful for this opportunity. And Shiva garki, my director garki, thank you andi. మీ టెంపర్మెంట్ నాకు రావాలి. మీలాగా మాట్లాడాలని నేను క్వైట్గా జెంటిల్గా మాట్లాడుతున్నాను. మీరు ట్రై చేసినా రావట్లేదు. బట్ పేరున అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి లిరిసిస్ట్ గారికి అండ్ యాక్టర్స్ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక చెప్పినట్టు ఇంకా మీరే హీరో ఈ సినిమాకి, ఇది జనాల్లోకి తీసుకెళ్ళడానికి. కష్టం అందరం పడతామండి, బట్ ఒక ప్యాషన్ తోటి దీన్ని అనుకునింది అనుకున్నట్టు తీయాలని మా డైరెక్టర్గా డైరెక్టర్ గారు పడిన తపన నాకు తెలుసు. మా గంట శ్రీనివాస్ గారు ఒక టవల్ ఒకటి పైన వేసుకొని మమ్మల్ని తిప్పిన తిప్పులు మాకు తెలుసు. ఆయన కోసం ఎక్స్ట్రా బల్టీలు కొట్టాల్సి వచ్చింది పైన గాల్లో. నేను లాస్ట్ ఇయర్ అంతా నేల మీద కన్నా గాలి మీదే ఉన్నట్టుంది నాకు యక్షిణి తోటి, ఇప్పుడు మళ్ళీ ఆది పర్వం తోటి. యక్షిణి కూడా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ నాకు వచ్చిన ప్రేమ థ్యాంక్ యూ. ఎక్కువ చేయకపోయినా చేసిన సినిమాలన్నిటికీ ఇంత ప్రేమ రప్పిస్తుంది అంటే ఇదంతా మీ ఆదరణ. అండ్ సోషల్ ఫ్యాంటసీ అంటే నన్నే అనుకుంటున్నారండి. ఇటు ఇది దేవతనైనా దెయ్యాన్నైనా నేనే. సో ఐ లవ్ దట్ ఇలాంటి అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ నన్ను కన్సిడర్ చేస్తున్నందుకు. ఇట్స్ ఐ డోంట్ టేక్ దీస్ స్టోరీస్ లైట్లీ బికాజ్ మనం పుట్టింది మనం ఉన్నది ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ల్యాండ్ అండ్ టు బీ ఏబుల్ టు టెల్ దీస్ స్టోరీస్ అనమాట. ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో స్టోరీస్ ఉన్నాయి. ఇలాంటి స్టోరీస్ అన్నీ మనం బయట చెప్పగలగాలి, చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. డైరెక్టర్ అయినా ఫస్ట్ కట్ చెప్తారండి. అదే కానీ మిమ్మల్ని చాలా రోజులు అయింది టైర్డ్ అయి ఉన్నాను. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ అన్నిటికీ సటైర్లే వస్తాయి, మరి రెడీ అయిపోండి. ఓకే, అది కూడా మంచిదే, అది కూడా మైలేజే. మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసినటువంటి మీ క్యారెక్టర్ లో ఉన్న అంశం, కథలో ఉన్న అంశం గురించి చూచాయిగా. అంటే ఇలాంటి స్టోరీస్ నాకు గుడి కథలు అంటే చాలా ఇష్టం. చాలా ఉంటాయి మనకి చేయడానికి. అండ్ ఎస్పెషలీ నాకు 7 డిఫరెంట్ గెటప్స్, ఒక 25 ఇయర్స్ రేంజ్ ఉంటుందన్నమాట నాకు. సో ఇవన్నీ ఒక యాక్టర్గా చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది, చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. సో మనం ఈ సినిమా ఒప్పుకుంటే ఇంకా ఎన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనిపిస్తుంది. సో దీస్ వర్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ దట్ మేడ్ మీ సే యెస్ టు ఇట్. ఓకే, డైరెక్ట్ గారు ఈ సినిమా విషయంలో మీరు గతంలో ఒకసారి చెప్పినప్పుడు దీనికి సీక్వెల్ కూడా ఉండబోతుంది, సెకండ్ పార్ట్ అని చెప్తున్నారు. అవునండి. అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా రెండు పార్ట్స్గా సినిమాలు అనేటువంటి, ఏదైనా ఒక మోజుతో ఇంకోటి చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఇందులో అంత అంత మెటీరియల్ ఉందా? లేదు, యాక్చువల్గా కథ మెటీరియల్ అలా ఉందండి. యాక్చువల్గా ఓకే, మనం ఫస్ట్ పార్ట్లో ఒక ఎడ్జ్ దాకా వెళ్ళాం అంతే. దాని తర్వాత కథ అంటే ఫస్ట్ ఈ ఫస్ట్ పార్ట్లో కూడా సెకండ్ పార్ట్ తోటి ఓపెన్ అవుతుంది సినిమా. సెకండ్ పార్ట్లో ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు చెప్తాం, అప్పటికి అర్థం అవుతుంది అంటే ఇందులో దీని వెనక్కి వెళ్తుంది. అంటే 25 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఓకే, అంటే 2094లో మొదలవుద్ది ఓపెనింగ్ ఒక 7 మినిట్స్, దాని తర్వాత 74కి వెళ్ళిపోతుంది. ఓకే, ఒక 35 సంవత్సరాల జర్నీని
చెప్పడానికి ఒక పార్ట్ సరిపోదు. సో అందుకోసం తప్ప అందరూ చేస్తున్నారు కదా సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అని చెప్పేసి మోజుతో కాదు. ఈ కథ అలాంటిది, ఆ కథాంశం ఎత్తుకున్న కథాంశం అలాంటిది కాబట్టి 2 గంటల్లో మనం చెప్పలేము కాబట్టి సో 2 పార్ట్లుగా చేయబోతున్నాం. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఇందులో ఆదిత్య ఓం గారు పాత హీరో, ఇంతకుముందు చేశారు చానల్ తర్వాత ఒక ఫెరోషియస్ క్యారెక్టర్ అని చెప్తున్నారు. ఆయన్ని క్యాస్ట్ చేయడానికి కారణం ఏంటి, ఆయన క్యారెక్టర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఆయన యాక్చువల్గా ఇందులో హనుమంతుని ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన మనం యాక్చువల్గా లవర్ బాయ్గా చూసాం, సరదాగా ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి లాహిరి లాహిరి సినిమాలని చూసాం కదా. సో ధనలక్ష్మి ఐ లవ్ యూ లాంటి సినిమాలు చూసాం మనం. సో ఆయన ఆయన్ని పూర్తిగా వాడుకోలేదు అని అనిపించింది నాకు మన ఇండస్ట్రీ. సో ఇంకో కోణంలో ఆయన్ని చూపిస్తే బాగుంటుంది అన్న దీంతో అప్రోచ్ అయ్యాను. ఇందులో 2 షేడ్స్ ఉన్నాయి, అంటే 25 ఇయర్స్ జర్నీ ఉన్నది కాబట్టి ఒక హీరో కావాలి, మనకి తెలిసిన హీరో కావాలి. తెలిసిన హీరో హీరోగా ఉండి తర్వాత ఫాదర్గా చేయాలి. సో ఫాదర్ క్యారెక్టర్ అన్నప్పుడు ఆయనకి ఫాదర్ క్యారెక్టర్ అన్న దీంట్లోంచి అప్రోచ్ అయినప్పుడు కథను నమ్మి కథ వినగానే సో ఆదిత్య ఓం గారు లాంటి ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ కావాలని అనిపించింది. సో దానికి కూడా ఆ ఆర్టిస్ట్ని కాస్ట్ చేయడానికి కారణం కూడా అఫ్కోర్స్ మీరు కూడా ఉన్నారు అందులో. ఈ కథ మొదటి నుంచి చివరి దాకా మీకు కూడా తెలుసు. సో ముందు సినిమాలు చేశారు సార్, హీరోగా చేశారు, బట్ ఫాదర్గా చేయటం మాత్రం, ఫాదర్గా చేయటం అనేది రీఎంట్రీ ఇదే. ఆ ఏజ్ చేయడం అది కూడా వెంకట్ కిరణ్కి ఫాదర్గా చేయడం అనేది ముందు సాహసం అని చెప్పాలి. బట్ ఓన్లీ కథను నమ్మి ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఒకరే కాదు, చాలామంది ఆర్టిస్టులు అంటే ఎస్తేర్ కానివ్వండి, తర్వాత చాలామంది అంటే మన సుహాసిని ఒక సీన్ కోసం వచ్చి వెళ్ళినా కూడా ఆవిడకి ఇంపార్టెన్స్ ఉంటుంది కథలో. ఒక సీన్లో అలాగా మెరుపులాగా వచ్చి వెళ్ళిపోయినా కూడా దానికి లింక్ ఉందన్నమాట. సో అందరూ యాప్ట్ అయ్యారండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఉదాహరణకి మనకి శివకంఠం నేను గారు ఇంతకుముందు నేను డైరెక్ట్ చేశాను, హీరోగా ఆయన, హీరోగా నేను రాఘవరెడ్డి అనే సినిమా చేశాను గతంలో. బట్ ఆయన్ని నేను వేరే క్యారెక్టర్ కోసం అడిగాను. అడిగితే ఆయన కథ మొత్తం తెలుసు, స్క్రిప్ట్ ఇంటికి తీసుకెళ్ళి చదువుకొని 2 రోజులు చదివిన తర్వాత చెప్పారు చాలా బాగుంది, కాకపోతే నేను ఈ క్యారెక్టర్ చేస్తాను, చిన్న క్యారెక్టర్ అయినా కూడా నేను చేస్తానన్నారు. బట్ అది చిన్న క్యారెక్టర్ కాదు, చాలా పెద్ద క్యారెక్టర్ అయింది. మంచు లక్ష్మి గారితో కాంబినేషన్ అండ్ అలాగే గాల్లో ఫైట్ ఏదైతే అతీంద్రియ శక్తులతో ఉన్నటువంటిది కాబట్టి దానికి ఒక ఫైట్కే మనకు బడ్జెట్ చాలా ఎక్కువైంది. అఫ్ కోర్స్ చాలా బాగా వచ్చింది కూడా. చెప్పండి. 20 ఇయర్స్ బ్యాక్ అండి, ఇదే మా న్యూయార్క్ నుంచి ఇక్కడ అమెరికా నుంచి వచ్చినప్పుడు ఇదే స్టేజ్ మీద మోహన్ బాబు గారు, లక్ష్మి గారు, విష్ణు అందరూ పరిచయం చేశారు ఈమెను ఇక్కడే ఇదే స్టేజ్ మీద. ఫస్ట్ పరిచయం చేసింది మీడియాకి కానీ ఎంఐ యాక్టర్గా వస్తున్నారు. 20 ఏళ్లలో ఎంతోమంది ఈమెని ట్రోల్ చేసుకుంటా అట్లా ఇట్లా ఉన్నప్పుడు కూడా షీఈ్ అ వెరీ పర్ఫెక్ట్ పర్సన్ అంటే అది మీ అందరూ ట్రావెల్ చేశారు కాబట్టి మీకు తెలిసింది. సురేష్ ఇందాక మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మనుషులు తెలియకుండా మాట్లాడటం వేరు, తెలిసిన వాళ్ళు మాట్లాడటం వేరు. లక్ష్మణ్జు గారితో ట్రావెల్ చేసినప్పుడు ఆమె క్యారెక్టర్ తెలుస్తుంది. అలాగా ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఎంతో విషయాలు చెప్తున్నారు. ఈ మధ్య వచ్చిన యక్షిణిలో కూడా అత్తయ్య అనే ఒక క్యారెక్టర్ చేశారు అత్తగారిలాగా. ఇన్ని చేస్తున్నప్పుడు ఎందుకు మీరు విగ్రెస్గా చేయట్లేదు? మీ దగ్గరికి రావడానికి ఇప్పుడు డైరెక్టర్లు భయపడుతున్నారా, ప్రొడ్యూసర్లు ఎవరైనా రావట్లేదా, ఏంటి ఎందుకు గ్యాప్ తీసుకున్నారా, గ్యాప్ వచ్చిందా? అదే నా సినిమాలు లేకపోతే యూట్యూబ్ చేసేస్తానండి, అది లేకపోతే ఇంకోటి చేస్తానండి, అది లేకపోతే రీల్స్ చేస్తానండి, కెమెరా ముందే ఉంటాను నేను. థ్యాంక్ యూ శివ, నువ్వు చూసావు నన్ను బిగినింగ్ నుంచి. ఏమో నాకు ఐ రియలీ నాకు కూడా తెలియదు వాట్ ద రీజనింగ్ బిహైండ్ దిస్ ఇస్. శివ గారు అదే సార్, శివ గారు ఏం చెప్తాను యాక్చువల్గా ఏంటంటే నాకు మంచులక్ష్మి గారిని కాస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే కాల్ ఏంటంటే మంచులక్ష్మి గారు మన సినిమాలో ఉన్నారంటే ఉన్నారు చేస్తానంటే ఆవిడతో ఉన్నా ఎలా చేస్తారు అని ముందు షాక్ అనమాట. షాక్ అయ్యారు. షాక్ అయిన తర్వాత ఆవిడని ఎలాగా భరిస్తారనో ఇంకోటనో ఇంకోటనో రకరకాల కమెంట్స్ చేశారు. బట్ ఏంటంటే చెప్తా, లిస్ట్ పంపిస్తా. అంటే ఎలాంటి లిస్ట్ అంటే మీరు మోహన్ బాబు గారు ఫ్యాన్ అయి ఉండాలి, లేదా ఇంకేదో అయి ఉండాలి. లక్ష్మి గారు ఇవన్నీ ట్రూత్స్ అలా అడిగారండి, అలా మాట్లాడతారు. అడిగితే నేను అన్నాను ఏమండి, అప్పటికి 2 రోజులు అయింది వర్క్ చేయబట్టి, 2 డేస్ వర్క్ చేసాము, తర్వాత చెప్పానమాట నేను మోహన్ బాబు గారు ఫ్యాన్ని కాదు చిరంజీవి గారి ఫ్యాన్ని. అయ్యా ఓకే చాలు, నేను చెప్పడం ఆన్సర్ ఇవ్వడం అండ్
నాకు ఆవిడంటే చాలా ఇష్టం. ఆవిడ నటిగా అలాగే సిన్సియారిటీ, డెడికేషను, హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. మోహన్ బాబు గారు ఎలా ఉంటారో అంటే నాకు తెలుసు. మోహన్ బాబు గారు ఇంటికి వెళ్ళాను ఇంతకుముందు 10-12 ఏళ్ల క్రితం, రంగనాయకులు వాళ్ళతో వెళ్ళేవాడిని. బట్ పర్సనల్గా ఆవిడతో ట్రావెల్ అయిన తర్వాత ఈ ట్రోల్ చేసే వాళ్ళందరూ, అంటే ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు నాకు తెలీదు, మీరు నన్ను చేసినా పర్లేదు ఇప్పుడు కానీ, బట్ ఏంటంటే అది తప్పు 100%. ఆవిడ సూపర్ అంటే సూపర్ అనమాట, చాలా మంచి వ్యక్తి. అంటే మాకు సినిమా, ఈ సినిమా కోసమని కాదు, ఒక డైరెక్టర్కి ఏం కావాలో, ఒక ప్రొడ్యూసర్కి ఏం కావాలో. ఈ ప్రెస్ మీట్ నిన్నటి నుంచి జరుగుతుంది, నిన్న ఇవాళ జరిగింది ఈవెంట్స్ అన్నీ కూడా. నేను అడగలేదు యాక్చువల్గా, ఎందుకంటే మనం టెన్షన్లో ఉన్నాం. దాదాపు 11-12 నెలల నుంచి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది, సినిమా ఎక్కువ ఖర్చు అవుతుంది. మేడమే ఫోన్ చేశారు, ఒక 3-4 డేస్ బ్యాక్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం జరుగుతుంది అని అడిగారు. ఎప్పుడు రిలీజ్ అయ్యింది అంటే తొందరలో రిలీజ్ చేద్దాం అనుకున్నానండి, ఒక 15-20 డేస్లో అనుకుంటున్నాను. అంటే మీరు అనుకుంటున్నారు సరే, బట్ నేను ఉండట్లేదు ఇక్కడ, యుఎస్ వెళ్తున్నాను. సో మీకోసం ఏదైనా చేయాలి, ఈ సినిమా కోసం నేను ఏం చేయాలి, ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఒక 2-3 రోజుల్లో మీరు సినిమా ప్రమోషన్కి నన్ను వాడుకోండి అని ఆవిడ యాక్చువల్గా ఇవాళ రావాలి, యాదాద్రికి వెళ్ళాల్సిన ఆవిడ. నేను మండే రోజు, అదేనండి, మండే రోజు వస్తున్నాను అక్కడికి. కానీ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, నేను ఉన్నది ఒకరోజు కదా అని అంటే, మేడం మన మరి ఏం చేయాలి అని అంటే, మీకోసం నేను ప్రీపోన్ చేసుకుంటాను, షెడ్యూల్ అంతా సెట్ చేసుకొని సాటర్డే వచ్చేస్తాను, సండే మండే చేసుకోండి, వర్క్ చేసుకోండి, మన సినిమాకి ఏదైనా చేద్దాం. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత మంచి సినిమా చేశారు, ఈ సినిమాకి ఏదైనా చేద్దామని అన్న ఏకైక నటి మంచు లక్ష్మి గారు. అది 100%. ఎందుకంటే డబ్బు లావాదేవీలు మామూలే, ఎందుకంటే యాక్ట్ చేస్తారు, మనం డబ్బులు ఇస్తాం తీసుకుంటాం, అవన్నీ మామూలుగా కమర్షియల్గా జరిగేది. బట్ ఒక నిర్మాతని, ఒక డైరెక్టర్ని, ఒక సినిమాని బ్రతికించడానికి ఈ రోజుల్లో ఉన్న హీరోయిన్స్, హీరోస్ ఎవరైనా ఉన్నారంటే, నాకైతే పర్సనల్గా ఫస్ట్ గుర్తొచ్చేది మంచు లక్ష్మి గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగే చాలా ఒక ఇండస్ట్రీని వెళ్ళిన అనగనగా ఒక ధీరుడు లాంటి ఒక పెద్ద దాంతో వచ్చినప్పుడు మీకు ఆ ఎరా చూసిన మేము ఎక్కడో ఉంటారు అనుకుంటే, తర్వాత కూడా మీరు అంటే ఎవరు అవకాశం, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చేసుకుంటూనే వెళ్తున్నారు. వీటిలో మీరు ఎప్పుడు నేను అక్కడ చేసి వచ్చాను కదా, అంత రేంజ్ కదా అని చెప్పేసి ఎప్పుడు ఫీల్ అవ్వలేదా, ఎలా చేస్తూ వెళ్తున్నారు? నేను ఒక ఆర్టిస్ట్ అండి, ఎంత ఏ రేంజ్ చేసినా ఒక మంచి క్యారెక్టర్ చేయాలనే కోరుకుంటాను నేను. ఇదిగో ఇప్పుడు నా గురించి క్యాస్ట్ చేయాలంటే ఇవన్నీ అనుకుంటారని ఇప్పుడు ఫస్ట్ టైం లౌడ్గా వింటున్నాను అన్నమాట. నేను యూజువల్గా పట్టించుకునేదాన్ని కాదు, చాలా హర్ట్ అయి ఉన్నాను. నాకేమైందంటే, నేను మీ బిడ్డను కదా, డాడీ కూతురుగా ఉండేసరికి ఇండస్ట్రీ నాది అనుకునేదాన్ని, నేను ఇక్కడ పుట్టి పెరిగిందాన్ని. నాకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ సెట్లోనే జరిగేది. సో నేనేదో ఒక హీరోయిన్, నేనేదో ఒక ఆర్టిస్ట్ అని కాదు, నాకు తెలిసింది ఈ విద్య ఒకటే. సో ఇక్కడ నన్ను యాక్టర్గా అవ్వనివ్వరనేమో అని నేను హాలీవుడ్కి వెళ్ళాను, ఏదో అక్కడికి వెళ్ళిపోయి వద్దామని కాదు. బట్ వచ్చే ఆపర్చునిటీస్, నేను ఒక విలేజ్ అమ్మాయి చేశాను, ఐరేంద్రి కూడా చేశాను. నాకు నచ్చే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఐ నెవర్ సే నో, అండ్ ఐ నెవర్ థింక్ ఇది చిన్నది అది పెద్దది అని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను. సో మంచి సినిమా, మంచి కథ ఎవరైనా పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ దెమ్. అండ్ నిన్నటి నుంచి నన్ను పొగిడి, నేనేమో డబ్బులు ఇవ్వలేదండి, ఇది వీళ్ళు ఫ్రీగానే చెప్తున్నారు నా గురించి. బట్ ఐఎమ్ ఆల్సో రియల్లీ హంబుల్డ్ నిజంగా, సురేష్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, శివ గారు కానీ, ప్రతి సెంటెన్స్లో నా పేరు చెప్తే, నేను 1% ఎక్స్ట్రా ఏమీ చేయలేదు ఈ సినిమా కోసం. ఒక ఆర్టిస్ట్గా ఏం చేయాలో అదే చేశాను నేను. బట్ అది కూడా ఈ మధ్య అది ఓ మై గాడ్ అంటున్నారంటే ఐ వాస్ షాక్డ్. ఒక సినిమా చేసేది ఒక ఎత్తు, దాని తర్వాత అది జనాల్లోకి తీసుకెళ్ళడం ఇంకో ఎత్తు, మామూలు విషయం కాదు. ఈ మధ్య సినిమా అనేది ఫోన్లోకి వచ్చేసింది, ఇలా స్వైప్ రైట్ స్వైప్ లెఫ్ట్ కొడుతుంటే మనకి ఎన్నెన్నో వస్తున్నాయి. అలాంటి టైంలో మన సినిమాని చూడండి అనేది మా ఆర్టిస్ట్ బాధ్యత. ఇంతకుముందు కాదేమో కానీ ఈరోజు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత, టెలివిజన్స్ వచ్చాక, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు సినిమా బాధపడుతుంది. సినిమా మీరు ఎంత పెద్ద హీరో అయినా అయి ఉండొచ్చు, హీరోయిన్ అయినా అయి ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ యు ఆర్ అ వర్కర్ ఫర్ సినిమా. సో యూ హ్యావ్ టు డూ యువర్ బేసిక్ డీసెంట్ రెస్పాన్సిబిలిటీస్.
అది చేయకపోతే సినిమా హర్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం అంతే. కానీ గుండెల్లో గోదావరి లాంటి ఒక మంచి సినిమాతో విలన్గా మీరు ఎంట్రీ ఇచ్చినా కూడా ఒక మంచి సినిమాతో వచ్చారు మళ్ళీ కూడా, కానీ దాని తర్వాత అలాంటి క్యారెక్టర్స్ రాలేదు మేడం. అందుకే అండి నా సినిమాలు నేనే ప్రొడ్యూస్ చేసుకుని నేనే యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఎన్నిసార్లు డబ్బులు పెట్టి కాల్చుకుని చేతులు కాళ్ళు కిడ్నీలో మిసన్ లివర్ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. సో ఉన్న అవయవాలు వాటికు ఇంపాక్ట్ కొంచెం గుండెకాయ బ్రెయిన్ కొంచెం కొంచెం మిగిలింది, అవి కాపాడుకోవడం కోసం వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ నేను అంత అగ్రెసివ్గా కూడా పాప పుట్టాక తగ్గించేసాను. బికాజ్ నేను చూసుకున్న ఎవరు అతి తక్కువ డేట్స్ రోజులు చెప్తారో అది టెంప్ట్ అవుతున్నాను ఫస్ట్. ఎందుకంటే పాప దగ్గర ఉండడం, బికాజ్ ఒక మదర్గా ఇప్పుడున్న లైఫ్ ఇప్పుడున్న వరల్డ్లో మన చేతుల్లో 14-15 ఏళ్ళ వరకే ఉంటారు, తర్వాత వాళ్ళ లైఫ్ మా ఇంతకుముందు ఏదైనా ఒక్కటి పీకితే వినే మా వినేటట్టు లేరు, వాళ్ళు మనకి రివర్స్ ఇచ్చేవాళ్ళు ఇట్టట్టున్నారు. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ దేర్ ఫ్రీడమ్ ఆల్సో. మనకుండేది ఆ 14-15 ఇయర్స్ వరకే, తర్వాత వాళ్ళు స్కూల్ కాలేజ్ అని అదని వాళ్ళ లైఫ్ చూసుకుంటారు. సో ఐ వాంటెడ్ ఎవ్రీ మినిట్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ టు బీ ద బెస్ట్ మదర్ ఇన్ ద వే దట్ ఐ నో. సో అందుకని కూడా మేబీ లక్ష్మీ మంచి గారు బాంబేకి ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ మీరు ఎవరు సినిమాలు ఇవ్వట్లేదని అది కాదండి. లక్ష్మీ గారు, లక్ష్మీ గారు మీతో సినిమా చేయాలనో లేదా మీతో ఒక కీ రోల్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నారేమో. ఏ నవీన్ కొట్టన్, నవీన్ కొట్టన్ ఒక మాట రీచ్ అవ్వలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఏమండి నాది సేమ్ సెల్ నంబర్, నేను ఇంతకు ముందు విజిట్ అయ్యేటప్పుడు ఉన్న సెల్ ఫోన్ నంబరే ఇప్పటికి కూడా. ఈరోజు బర్త్డే బాయ్ అని ఎవరో ఒక కెనడా నుంచి ఒక సినిమా ఒకటి రిలీజ్ అవబోతుందంట జూలై 19th. యా బర్త్డే బాయ్ అని నాకు ఎవరో తెలియదు వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వెంటనే ఫోన్ చేశాను, నేను రాలేనమ్మా మీ దీనికి బట్ అన్నీ పంపించండి నేను ప్రమోట్ చేస్తాను అని. టచ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఇట్స్ వెరీ, ఐఎమ్ ద మోస్ట్ ఈజియెస్ట్ పర్సన్ టు గెట్ ఇన్ టచ్ విత్ అండి. లక్ష్మి గారు క్వశ్చన్స్ అండి. ఒకటి అడగండి. ఒకటి అడుగుతున్నా, కమలాసన్ గారిని దశావతారంలో చూసాం మీరు అర్థం ఇంకా అడగద్దు నన్ను రజనీకాంత్ గారితో కమల్ హాసన్ గారితో బాబాయ్ నన్ను నాకు ఫ్లైట్ లేకుండా వెళ్ళిపోయేటట్టున్నాను నేను బాంబేకి ఇప్పుడు బాబోయ్. ఆదిపర్వంలో సప్తావతారం ఉంది కదా, ఈ సప్తావతారం చేయడానికి మీరు ఎంతవరకు హోంవర్క్ చేశారు లేదా నేచురల్ గా చేస్తారా? ఉండదండి, నాచురల్గా అంటే నీ వాయిస్ డిఫరెన్స్ ఉంటుంది, మీ హెయిర్ డిఫరెన్స్ ఉంటుంది, మీ స్కిన్ డిఫరెన్స్ ఉంటుంది. నేను అక్కడే ఇప్పుడు ఏ టైంలో జరుగుతుందండి అని నేను డైరెక్టర్ గారితో, బికాజ్ ఒకే రోజులో 3 గెటప్లు చేసేవాళ్ళం బట్ అది సీక్వెన్షియల్గా రాదు కదా. సో అవి కనుక్కోవడం ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ వర్క్ బట్ దట్ ఈస్ ద జాయ్ కదా. నేను చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను క్యారెక్టర్లో అంటే ఒక ఆర్టిస్ట్గా చేసేది అదే. ఇప్పుడు నాన్నగారిని అడిగితే ఇప్పుడు మీరు డింగు డింగు డింగో డింగు అని ఎలా చేశారంటే ఆయన ఒక ఆ ఒక్క క్యారెక్టర్ గురించి మీకు అరగంట మాట్లాడతారు ఆయన ఆ ఒక్క సీన్కి ఎలా ప్రిపేర్ అయ్యారు అని. ఒక ఆర్టిస్ట్కి ఇట్స్ అ ప్లే గ్రౌండ్. మీరు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెయ్యొచ్చు అనేది ఒక ఎక్సైట్మెంట్ అనమాట. సో నాకు చాలా ఇష్టం, నా గోర్ల దగ్గర నుంచి వేసుకునే కమ్మల దగ్గర వరకు ఐ టేక్ చాలా 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 కేర్. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే మీ తమ్ముళ్ళు ఇద్దరిలో మీకు బాగా క్లోజ్గా వచ్చేవాడు మీ తమ్ముళ్ళు ఇద్దరిలో, బ్రదర్స్ ఇద్దరిలో ఏ తమ్ముడు బాగా క్లోజ్ అవుతారు? ఒకవేళ మీ దగ్గర ఒక వరం ఉంటే ఇద్దరిలో ఎవరికి ఇస్తారు? నీ వరం వస్తే నేను తీసుకుంటాను, కానీ వాళ్ళకి ఇచ్చేది ఏంటండి బాబు, వాళ్ళు ఇండియాలో మొగాళ్ళుగా పుట్టారు, అదే వాళ్ళకున్న ఇది, అదే ఒక పెద్ద వరం వాళ్ళకి. కుడికన్నా ఎడం కన్నా అని అడిగి నన్ను ఇంట్లోకి రానియకుండా చేసేటట్టున్నారు. పాస్ క్వశ్చన్. లక్ష్మి గారు, లాస్ట్ టైం ఒకసారి మోహన్ బాబు గారు చెప్తూ ఒక సినిమాలో, అంటే ఈ సినిమాలో లక్ష్మి గారు నటన అద్భుతంగా ఉంది, నా కూతురికి ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకి రావాలి అన్నారు, కానీ ఈ సినిమా చూస్తే మంచు లక్ష్మి గారి నట విశ్వరూపం అని చెప్తున్నారు అందరూ. ఈ అవార్డ్స్ వచ్చే సినిమా ఇది అనుకోవచ్చా? నాకు అవార్డు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో ప్లేస్ లేదండి, చాలు నాకు నాకు మీ ప్రేమ డబ్బులు. అవార్డ్స్ వస్తే హ్యాపీ, రాకపోయినా హ్యాపీ.
అవార్డ్స్ రావాలని మటుకు ఒక పర్ఫార్మెన్స్ చేస్తే యాక్టర్ ఇంకా పతనం. నేను చేసిన దానికి ఒక మంచి అప్రిసియేషన్ రావాలని మటుకు ప్రతి యాక్టరు కోరుకుంటారు, నేను కూడా అంతే. డైరెక్టర్ గారు, ఇది ఎర్రగుడి కథ అన్నారు కదా, అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఉన్న ఎర్రగుడి కథ ఏదండి? యాక్చువల్గా కర్నూలు అంటే ఎర్రగుడి ఒక మూడు నాలుగు చోట్ల ఉంది, కడపలో ఉంది, కడప కర్నూలు బార్డర్లో ఉంది యాక్చువల్గా ఆ ఎర్రగుడి కథ. మాది రాయలసీమనే, సో రాయలసీమ గుళ్ళు గోపురాలు ఒకప్పుడు అవశేషాలుగా, ఇప్పుడు యాక్చువల్గా వాటిని పోషించే వాళ్ళు కూడా లేరు. బట్ 1974 నుంచి 1990 దాకా జరిగే కథ. అప్పుడు దైవత్వం అమ్మవారు ఒక బిలీఫ్ ఉండేది, ఆ బిలీఫ్ని ఎన్హాన్స్ చేస్తూ మనం ఈ కథని అల్లుకున్నాం. సో డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది సార్. లక్ష్మి గారు నా పేరు రాజా అండి. ఎక్కడండి? హాయ్, నా పేరు రాజా అండి, ఐ డ్రీమ్ మీడియా నుంచి. మేడం మీరు చాలా నాకు మంచిగా రాస్తారు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ బికాస్ నా వర్క్ని ఫాలో చేస్తూ, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్, నా టీచ్ ఫర్ చేంజ్ వర్క్ని కూడా ఫాలో చేస్తూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ ఐ డ్రీమ్. మా టీమ్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ బికాస్ మీరు రాసినందువల్ల చాలామంది చదివి ఆ స్కూల్స్కి డొనేట్ చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం కూడా అదే, నేను చేశాను కాబట్టి మీరు చేయకూడదు అని కాదు, నేను వెళ్ళాను కాబట్టి మీకు కూడా తెలుస్తుంది అక్కడ ఇంకా ఇన్ని స్కూల్స్ ఉన్నాయని, అదే నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం రెండు క్వశ్చన్స్. యా, అందరికీ రెండు క్వశ్చన్, ఒకటే అడగండి. సరే, మీరు మిమ్మల్ని ఇంత పొగిడాను కదా, రెండు. మేడం, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ ఎంత ట్రెండ్ క్రియేట్ చేసింది, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది అవి అందరికీ తెలుసు మేడం, అదొక చరిత్ర. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ ట్రెండ్ వచ్చినా సరే, అంటే ఒక పాన్ ఇండియా మూవీ వచ్చినా, ఇంకో మేకింగ్ కొత్త మేకింగ్ వచ్చినా, యాజ్ ఏ యాక్టర్స్గా కానీ ప్రొడ్యూసర్స్గా కానీ మంచు ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరూ ఆ ట్రెండ్ పట్టుకుంటున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా, మీ ఫ్యామిలీలోనే రెండు పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి, అక్కడ కన్నప్ప కానీ ఇక్కడ ఆదిపర్వం కానీ. అంటే ఇలా ప్రతి టైంకి అప్డేట్ అవుతూ సినిమా మీద ఇంత లవ్ చూపించడానికి మీకు ఏ డ్రైవింగ్ ఫోర్స్ పనిచేస్తుంది, ఇంత ఎఫెక్షన్ ఎలా వస్తుంది ఇన్నేళ్ళ తర్వాత కూడా? మీ పేరేంటన్నారు? నా పేరు రాజా మేడం. రాజా, వాట్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అ బేసిక్గా చెప్తా, ఈ పదం మట్టుకు నన్ను వదలట్లేదు. నేను ఏమైనా అన్నా ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే నాకే సిగ్గా. బేసిక్గా దిస్ ఈజ్ అ బ్రెడ్ అండ్ బట్టర్. ఓకే, ఆల్సో ఒక ఆర్టిస్ట్గా మాకు ఒక ఎక్స్పిరేషన్ డేట్ అనేది ఉండదు. అండ్ ఎన్ని డబ్బులున్నా ఇక్కడ చాలామంది కూడా ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఇంజనీర్ గాను, ఒక డిగ్రీ ఫినిష్ చేసుకోనో, ఫార్మసీ గాను, అన్ని ఏదో ఒకటి చేసి మళ్ళీ సినిమాల్లోకే వస్తారు. అది చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరికో ఉన్నా ఒక రైటర్ అవ్వాలని ఉంటుంది. 24 crafts ఏదో క్రాఫ్ట్లో సినిమాల్లోకి వచ్చారో రాలేదో చూసిన ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి సినిమాలో చేయాలని అనిపిస్తుంది, మాకు కూడా అంతే. కానీ అందరికీ ఆ బ్లెస్సింగ్స్ ఉండవు, చాలామంది వస్తారు వెళ్ళిపోతారు బికాజ్ ఇక్కడ నిలదొక్కడం అంత ఈజీ కాదు. బట్ మా నాన్నగారు సక్సెస్ గురించి ఎక్కువ నేర్పించారో లేదో కానీ ఫెయిలియర్ గురించి మటుకు చాలా బాగా నేర్పించారు. దాన్ని నిలదొక్కడం, జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం అనే ఒక పాఠశాలలో నుంచి వచ్చిన దాన్ని నేను. సో నేను అదే అంటాను, మా నాన్నకి వయసు తక్కువ అవుతుంది నాకు ఎక్కువ అవుతుంది అని. ఆయన పరిగెత్తినట్టు మా వాళ్ళు కూడా కావట్లేదండి ఈరోజు. సో హీఈస్ ద ట్రూ ఆర్టిస్ట్. అండ్ అలాంటి ఒక ఆర్టిస్ట్ని చూసి పెరిగినప్పుడు టైర్డ్నెస్ అని ఉండదు, ఐఎమ్ స్టిల్ మోటివేటెడ్. నన్ను అంటారు, నువ్వు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటావు, యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటావు, సినిమాలు చేస్తావు, ఓటీటీ చేస్తావు అంటే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. నాకు ఏ మీడియంకి ఏది డిఫరెన్స్ ఉండదు, ఈ కెమెరా అయినా ఒకటి, పెద్ద కెమెరా అయినా ఒకటి. థ్యాంక్ యూ మేడం. నా సెకండ్ క్వశ్చన్. ఓ సారీ, యా మేడం, ఇది కొంచెం సీరియస్ సబ్జెక్ట్, సినిమాతో సంబంధం లేదు. మీరు వాళ్ళ రెస్పాండ్ అవ్వ తలుచుకోకపోతే పక్కన పెట్టేసేయండి. ఓకే రాజు, థ్యాంక్ యూ. ఇప్పుడు 1 month అనే కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది. ఏంటిది 1 month అని కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది? మన మనోజ్ గారు కూడా దాని మీద పెద్ద ఫైట్ చేస్తున్నారు. ఒక చిన్న పాపని అబ్యూజ్ చేసి, చైల్డ్ అబ్యూజ్, ట్రోలర్స్, రోస్టర్స్ అని చెప్పేసి ఒక 1 month అని ఒక ఛానల్ వాళ్ళు, మన మనోజ్ గారు కూడా దాని మీద చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు. అంటే మాకు తెలిసి మంచి ఫ్యామిలీ అంటే ఓన్లీ సినిమాలే కాదు, సొసైటీలో ఉన్న గుడ్ కూడా వాళ్ళు గుడ్ కోసం ఫైట్ చేస్తారు,
బ్యాడ్ని అపోజ్ చేస్తారు. సో మీ తమ్ముడు మా హీరో మనోజ్ గారు ఇలా మంచి విషయాలు ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు, దీని మీద మీ కామెంటు, ఇలాంటి ట్రోల్స్ని ఎలా ఆపాలి, సమాజాన్ని బ్యాడ్ చేసే వీళ్ళని ఎలా ఆపాలి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నాకు బాధ వేస్తుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇంత ఇంత నెగటివిటీతో కూడా ఉన్నారా అని. బట్ ఐ ఆల్సో ఫీల్ వాళ్ళకి రోటీ కప్పడం మఖాన్ ఈ మూడు ఉంటే వాళ్ళు ఇలా చేయరేమో అని. తమ్నే యూట్యూబ్లో తమ్నేల్స్ చూసి మా అమ్మ నాకే ఫోన్ చేసి నువ్వేంటి నేను ఇక్కడ ఇలా ఇలా చేసావంట కదా అని. అమ్మే నేను నీ దగ్గరే ఉన్నాను కదే. అవును కదా, కానీ ఇలా ఎందుకు రాశారు? ఐ సెడ్ ఫస్ట్ నువ్వు చూడడం మానే. బట్ చూడడం మానేయడం కుదరదు, స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. బికాస్ దిస్ ఇస్ స్టిల్ ఎ న్యూ మీడియం, అందరూ నేర్చుకుంటున్నారు. అందరూ ఎంత సెన్సేషనల్గా పెడితే లక్ష్మీ మంచు స్లాపింగ్ సంబడి అని ఉంది యూట్యూబ్లో, అది మీరు క్లిక్ చేస్తే నేను మీడియా చంద్రకాంత్కి క్లాప్ కొడుతున్నాను. దానికి స్లాప్కి క్లాప్కి తేడా తెలియని వాళ్ళతోటి డిస్కషన్ ఎలా చేయాలండి? చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళని అడ్డంగా నరకాలని నా ఉద్దేశం, నడి రోడ్డు మీద నరకాలని నా ఉద్దేశం. 1.3 బిలియన్ పీపుల్ పైగా ఉన్నాం మనం, మనకి మనమే సెల్ఫ్ గవర్నింగ్ చేస్తున్నామండి. వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చేసేటప్పుడు నేను పోలీసుల గురించి కనుక్కుంటా ఉంటే, తెలంగాణ వరకు మాట్లాడతాను నేను, అట్లీస్ట్ ఒక 600 and odd మనుషులకి ఒక పోలీస్ ఆఫీసర్ అంట. ఒక 6,000 మంది కానీ మనం బయటకు వెళ్తే ఏమైపోతారండి? మనల్ని మనం గవర్న్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం ముందుకి. సో ఇలా తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఆవును తిన్నారనో, ఎవరో ఒకరు హిజాబ్ వేసుకున్నారనో, ఎవరో ఒక మతాన్ని కరెక్ట్ చేస్తున్నారనో అని బాధపడమాకండి. ఒక మనిషిని మనిషిగా చూడనప్పుడే వాళ్ళని నిందించాలని నేను అంటున్నాను. మా మా గురించి ఎందుకు ట్రోల్స్ వస్తాయి, ఎందుకు ఇవి వస్తాయంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి. మాకు పొలిటికల్గా ఉండడం రాదు. మా నాన్న ఎప్పుడు అన్నారు, ఏదైనా అన్యాయం జరుగుతుంటే ముందుకెళ్ళి ఫైట్ చేయండి అని. మమ్మల్ని చూసి ఇంకో 100 మంది వస్తారని. ఎవరో ఇంట్లో కూర్చొని వాళ్ళ టైప్ కొట్టుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు. సో మనోజ్ ఏది చేసినా ఆలోచించి ఎంత ఎమోషనల్గా ఇంపల్సివ్గా ఉన్నా కూడాను ముందుకొచ్చి ఫైట్ చేస్తే ఒక ధైర్యం అని వస్తుంది నార్మల్ మనుషులకు కూడా. అందుకే నాకున్న ఈ ప్లాట్ఫామ్, ఈ వాయిస్ని నేను తక్కువ అంచనాగా చేయను. ఈరోజు 33 స్కూల్స్ ఓపెన్ చేసాం మేము యాదగిరి గుట్టలో. ఈ 2022 నుంచి ఇప్పటి వరకు 84 గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టాం. అక్కడికి ఎందుకు వెళ్ళి పెడుతున్నారండి? ఇక్కడ పెడితే మీకు ఇంకా ఎక్కువ మీడియా కవరేజ్ ఉంటుంది కదా అని. నేను మీడియా కవరేజ్ గురించి ఆలోచిస్తే యాదగిరి గుట్ట దాకా నేను వెళ్ళి చెయ్యాలా? నాకు బలహీన వర్గాలకి హెల్ప్ చేయాలంటే నాకు ఇష్టం. మా నాన్నకి నాకు ఒకటే ఒకటి తేడా, ఆయన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు, నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను. ఆయన బయటకు వచ్చి ఏదో ఒకటి సాధించాలనుకోకపోతే నేను కూడా మోదుగులపాల్యంలో రైతు బిడ్డగానే మిగిలిపోయేదాన్ని. అది తక్కువ అనట్లేదు నేను, కానీ అందరికీ ఒక ఆపర్చునిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి పనిచేస్తున్నాను. ఊరిని బాగు చేయనక్కర్లే, ఒక బడిని బాగు చేస్తే చాలు, వాళ్ళే ఊరిని బాగు చేస్తారన్న నమ్మకం నాకు. సో ఇట్స్ రియలీ హార్ట్ బ్రేకింగ్, నేను వినలేదు ఇది ఇంకా. బికాజ్ నేను చూడడం మానేశానండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ న్యూస్ చూడడం మానేశాను. అప్లోడ్ వరకే కానీ మళ్ళీ కామెంట్స్ చూస్తే రాత్రి భోజనం చేయలేను తెలుసా? ఎందుకు ఇంత ఇంత హర్ట్ఫుల్గా మాట్లాడతారు? యూనో వ్యక్తిగతంగా మా ఫ్యామిలీని అంటారు, మా అమ్మని అంటారు, నా కూతుర్ని అంటారు. వెనక్కి తిరిగి నేను కానీ నిన్ను అనడంలో ఎంతసేపు పడుతుంది చెప్పు. మీకు లేరా అమ్మలు, మీకు లేరా కూతుర్లు? మేము ఏం చేసినా ఒక 10 మందికి మంచి చేయాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాం, కానీ మీ డబ్బులు మేము కొట్టేయట్లా, మోసాలు చేయట్లా, వాళ్ళ వెనకాల పడండి మీరు. మేమేదో కళాకారులు మేము, కళమ్మ తల్లిని నమ్ముకుని ఉన్న వాళ్ళం మేము. ఈరోజు ఉంటాము, రేపు ఉంటామో లేదో తెలీదు. జనాలకి ఎన్ని రోజులు నచ్చుతామో అన్ని రోజులే మేము పనిచేయగలుగుతాం. సో సొసైటీలో ఏది బాగాలేదు అన్నప్పుడు నిలబడడానికి ఎవరో ఒకరు ఉండాలండి. అందరూ నా బ్యాంక్ బ్యాలెన్స్లనే చూసుకుంటే ఇంకా సమాజం ముందుకెలా వెళ్తుంది? మాలాంటి వాళ్ళు కూడా ఉండాలి మరి. లక్ష్మి గారు, ఆదిపర్వం ట్రైలర్ చాలా ఎంగేజింగ్ ఉందండి.
సో ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఏ పర్టికులర్ పాయింట్కి మీరు హుక్ అయ్యారు? అంటే ఈ స్టోరీలో మీరు ఆల్రెడీ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేశారు మీ పాస్ట్లో కూడా, సో ఈ ఆ మూవీస్కి ఈ మూవీస్కి డిఫరెన్స్ ఏంటి? ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశానండి, అంటే సెవెన్ డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ ఒక 25 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. అండ్ మనకి అమ్మోరు లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఈ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్ అని చాలా ఎంగేజింగ్గా ఉంటాయని నా నమ్మకం. సో అందుకే ఐ చూస్ దిస్ ఫిల్మ్. వెంకట్ గారు మీరే మాట్లాడండి, చెప్పండి. అదే అందుకే మనడు ఇంక అంతే, ఇది లక్ష్మీ మంచి షోలే, మనకెందుకు అన్నట్టు కూర్చున్నాడు మేడం అందుకని. మీతో ఉన్న ప్రాబ్లం అదే, మిమ్మల్ని పెట్టుకుంటే మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరైతే, పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? సారీ వెంకట్, జోక్స్ అపార్ట్, ఫస్ట్ మీకు స్టార్ట్ అయినప్పుడు మంచు గారు లేరు మీ దానిలో, తర్వాత యాడ్ అయ్యారు. అవును. ఓకే, అప్పుడు మీకు ఎలా అనిపించింది, అమ్మో లక్ష్మీ గారు అనిపించిందా, ఆహా లక్ష్మీ గారు అనిపించిందా? ఐ వాజ్ ఎగ్జైటెడ్ అండి యాక్చువల్లీ. అంటే యాజ్ అ న్యూ కమర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ తోటి అండ్ సీనియర్ ఆర్టిస్ట్ తోటి యాక్ట్ చేయడం, స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం అనేది ఎవరికైనా లక్కే కదండి. యాక్చువల్లీ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లోనే ఇంతమందితోటి యాక్ట్ చేయడం అనేది ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ బేసిక్గా నేను పర్సనల్గా ఎప్పుడు కలవలేదు కూడా లక్ష్మీ గారిని, ఫస్ట్ టైం సెట్లోనే కలవడం. షీఈస్ వెరీ స్వీట్ అండి. అండ్ బేసిక్గా ట్రోల్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే షీ నెవర్ యూజెస్ ఎనీ ఫిల్టర్స్ వైల్ టాకింగ్, దట్స్ ద ఓన్లీ రీజన్. అండ్ లొకేషన్లో కూడా నేను బేసిక్గా చాలా తక్కువ మాట్లాడతాను, బట్ షీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ మా క్యారవాన్లోకి స్నాక్స్ పంపించడం అట్లాంటిది కూడా షీ షుడ్ డూ. దిస్ స్మాల్ గెస్టర్స్ మ్యాటర్స్ అ లాట్ బేసికలీ. వెరీ స్వీట్ ఆఫ్ యూ మ్యామ్. సురేష్ గారు లక్ష్మీ మంచి హస్బెండ్ గారు మాట్లాడారు. సురేష్ గారు యాక్చువల్లీ సురేష్ గారి గురించి చెప్పాలని, నేను సురేష్ గారు ఒకే క్యారవాన్లో ఉండేవాళ్ళం అండి. నాకు సురేష్ గారు ఇప్పటికీ అన్నానే పిలుస్తాను. హీస్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ టు మీ. అండ్ అన్నానే పిలుస్తాను. అండ్ ఆయన ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా చెప్పేవారు ఇండస్ట్రీ గురించి, ఎలా ఉండాలి ఏంటి అనేది చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి కూడా. ఆయన ఒక్కడి దగ్గర నేర్చుకుంటే చాలా వస్తాయి ఆయనకి. బాగా మర్యాద పెరిగి ప్యాన్ ఇండియా స్టార్ అంటే ఎవరు అనుకుని ఆయన వెళ్ళిపోతాడు యాక్టర్. ఓకే సురేష్ గారు, లక్ష్మీ మంచి గారి హస్బెండ్ అనగానే గౌరవం పెరిగిందా, భయం పెరిగిందా? భయంతో కూడిన గౌరవంతో కూడిన భక్తి ప్రేమ అన్నీ పెరిగినాయి నిజంగా. చాలా శివ చాలా మంచిది, ఎందుకంటే నాకు డైరెక్ట్ గారు ఫోన్ చేసి ఫస్ట్ ఇలా అంటే ఏమంటే ముందు ఆవిడ చెప్పారని అడిగా. నేను సేమ్ మీలాగే అక్కడి నుంచి పుట్టినోడ్నే, మీడియాలో జర్నలిస్ట్గా, ఫిల్మ్ జర్నలిస్ట్గా, అక్కడ కెమెరాలు అక్కడి నుంచి మీ మధ్యలోంచి వచ్చినోడ్నే. నాకు భయం ఎందుకంటే నీకు తెలియదు ఏముంది, మంచు అంటే వినటానికి మంచు, కానీ నాకు భయం మోహన్ బాబు గారితో యాక్ట్ చేయడం, ఆ ఫ్యామిలీ ఇదంతా నేను ఫస్ట్ భయపడ్డా నిజంగా. బట్ వెళ్ళిన తర్వాత నేను రెండు సినిమాలు చేస్తున్నా, ఒకటి అగ్ని నక్షత్రం అండ్ నెక్స్ట్ లక్ష్మి గారితో ఇప్పుడు ఈ సినిమా. అండ్ అందులో మన కాంబినేషన్ యక్షిలో కూడా ఉన్నారు కానీ కాంబినేషన్ లేదు. బట్ ఇలా చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో ట్రావెల్ చేసిన తర్వాత నేను ఎంత ధైర్యంగా మాట్లాడినా, వాళ్ళ ఇంట్లో ఫోన్ చేశా, వాళ్ళతో మాట్లాడా, లక్ష్మి గారు నేను ఏంటంటే ఇవి కనిపించుకుంటూ వెళ్ళిపోదామని అది క్యారవాన్ పక్కన వెళ్ళిపోయాడు, ఎందుకంటే వాడు క్యారేజ్ పంపించాం మధ్యాహ్నం ఫోన్ చేయడానికి. ఈయన మేము ప్రేమ అంటే తన తీసుకుంటున్న ఫుడ్ని అందరికీ షేర్ చేయాలని మంచి ఆలోచన. ఆ రోజు నేను అగ్ని నక్షత్రం దగ్గర ఎక్కడ చూసినా లక్ష్మి గారిని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు, ఏవో కింద ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు, కానీ అసలు ఒక్కసారి మనసు పెట్టి చూస్తే మంచు గారు నిజంగానే చాలా మంచి మనుషులండి వాళ్ళంతా. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, నేను వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నా, వాళ్ళ ఇంటి భోజనం ఉంటున్న మనిషిగా చెప్తున్నా. నన్ను నేను మోహన్ బాబు గారు ఆయన చూస్తే భయం వేస్తుంది. ఫస్ట్ రోజు నేను ఆయనతో యాక్ట్ చేస్తున్నాను, ఫస్ట్ డే కూర్చున్నాను ఎదురుకుండా నాకు చెమటలు పిల్లల అంటున్నా, ఆయన నన్ను చూసి ఏమయ్యా సరే బాగా చేస్తావు నువ్వు దా పది ఉంటే అంటే కలుపుకోకపోతే చేయలేమంటున్నా. నేను వన్స్ సెట్కి వెళ్ళిన తర్వాత లక్ష్మి గారు మేము సీన్స్ డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఓన్ చేసుకుని రండి మనం కూర్చుని మాట్లాడదాం అన్నప్పుడు కొంచెం ఫ్రీడమ్ వస్తుంది. బేసిక్గా పెద్ద ఆర్టిస్టులతో చేస్తాం వచ్చిన భయం ఉంటుంది కదా. డెఫినెట్గా నేను ఈ సినిమా వరకు చాలా నేర్చుకున్నాను లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. బూమ్ పుట్టినప్పుడు పుట్టారు. సారీ ఇది మైక్లో అన్నా, సారీ. అదే క్వశ్చన్.
అంటే ఇప్పుడు ఈ సినిమా కోసం పర్టికులర్గా మీరు మొన్న మధ్య కూడా చేసిన సినిమాలు సామాజిక వర్గం కానీ చాలా మంచి మీకు టైం వచ్చింది అని చెప్పి థ్యాంక్ యూ శివ శివో థ్యాంక్ యూ అనే లక్ష్మణ్ గారు చెప్పండి మోస్ట్లీ మీ సినిమాస్ మీ మూవీస్ అన్నీ కూడా మోహన్ బాబు గారు ముందు రావడము లేదా ఆయన ప్రమోట్ చేయడము మీకు సపోర్ట్గా అంటే మీకు ఫాదర్ అంటే ఎంత ఉందో ఆయనకి మీరు విష్ణు గారు మనోజ్ గారు అంటే కూడా అంతే ఉంది మీ ప్రతి సినిమాలకి వచ్చి ప్రమోట్ చేస్తారు సో మీరు ఇప్పుడు ఎలాగూ ఉండట్లేదు ఆ యుఎస్ వెళ్తున్నాను సో మీ తరఫున ఏమన్నా ఆయన ప్రమోట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత అంటే నా నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాల్ని మా నాన్నని మామూలుగా వాడుకోనండి బికాజ్ నాకున్న ఫ్యాన్స్ 10 మంది అయితే ఆయనకు 1000 మంది సో ఆయన డాడీ ఇది డాడీ 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 అని ఆ టైంలో డాటర్ కార్డు బాగా వాడతాను బట్ హీఈస్ ఆల్సో వెరీ వెరీ బిజీ రైట్ నౌ సో ఐ డోంట్ నో నాన్నగారి దగ్గర ట్వీట్ అలాంటివన్నీ హీ విల్ డూ ఇట్ ఆఫ్ కోర్స్ హీల్ ప్రమోట్ ద ఫిల్మ్ 100% లక్ష్మీ ప్రసన్న ఆ టైటిల్ తెర మీద పడగానే ఒక అలాంటి బూబుకన్స్ వచ్చాయి అలాంటి బ్యానర్లో ఎన్నో హిట్లు అల్లుడు గారు రకరకాల సినిమాలన్నీ వచ్చాయి చాలా హిట్స్ రౌడీ అల్లుడు రౌడీ బాయ్ అలాంటి బ్యానర్లో మీరు సింగిల్గా ఎందుకు చేయలేదు అగో అంతే సింపుల్ యాజ్ దాట్ బ్యానర్ మా నాన్న అంట నేను దానిలో సినిమాలు తీస్తానంటే వద్దు నువ్వు వేరే పేరు పెట్టుకో అన్నారు అందుకే నాకు లక్ష్మీ ప్రసన్న ఆకలి నేను మా తాత పేరు పెట్టుకుంటానని మంచు ఎంటర్టైన్మెంట్ అని పెట్టుకున్నా మా నాన్నది కాదు మా తాత పేరు అది మా ముత్తాతలది మంచు అనేది యా సో ఎందుకు చేయలేదు అసలు మా లక్ష్మీ ప్రసన్న బ్యానర్లో ఏమో అండి మా నాన్నకి వాళ్ళ కొడుకులతో తీయడం ఇష్టం ఎక్కువ ఆయన అడగండి క్వశ్చన్ దానికో అది ఇచ్చేంత వరకు ఇది 11 గంటలు కూర్చోబెడతారని నాకు తెలుసు ఇది మొన్న కూడా ఈ బాబోయ్ మీరైనా అసలు నేను చెప్పింది రాస్తున్నాను మీతో అలవాటు అయిపోయి నాకు బాంబే వెళ్ళి దోలు తీరుతుంది పేట్రియార్కీ అంటే ఉంటుంది ఎస్ వీఆర్ ద మెన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ మేము పెరిగింది కూడా అలాగే ద ఉమెన్ ఆర్ ఆల్వేస్ అనేదో అంటే లక్ష్మీ మంచు లాషెస్ అట్ హర్ ఫాదర్ ఐమ్ లైక్ అమ్మని మా నాన్న చూసాడంటే ఫోన్ చేసి ఏంటి ఏమాట నేను చెప్పిన దానికి వాళ్ళు రాసేదానికి అసలు సంబంధమే లేదు అక్కడి నుంచి మళ్ళీ టైటిల్స్ మటుకు అద్భుతంగా పెడుతున్నారు మళ్ళీ నేను చెప్పిందే రాస్తున్నారనమాట ఐఎమ్ స్టిల్ గెటింగ్ యూస్ టు ఇట్ ఇక్కడైతే ఏదంటే అది ఏదన్నా నేను డీల్ చేస్తాను అన్న ఫీలింగ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ అన్ ఇంప్రెషన్ దట్ నేను అక్కడికి వెళ్ళి ఇంకేదో మాట్లాడదు నేను అక్కడ ఏం మాట్లాడినా 80% డిలీటా ఇప్పుడే చెప్తున్నా మంచులక్ష్మి గారు ఇక్కడ హాయ్ నెక్స్ట్ జాగ్రత్త వెనక్కి పడకల మేడం ఇప్పుడు అంటే చాలా జోనర్స్ ఉన్నాయి సో మీరు చేసిన జోనర్స్ కూడా ఉన్నాయి ఈ జోనర్ నేను చేయాలనుకుంటున్నాను ఇలాంటి కైండ్ ఆఫ్ థ్యాంక్ యూ చెప్తా ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ అందరికీను డైరెక్టర్స్ అందరికీను మీరు నన్ను పెట్టుకొని ఎలాంటి సినిమా తీయాలంటే నాకు ఫుల్ కామెడీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది బట్ ఇలా టక్కన అడిగినప్పుడు నాకు వచ్చే నా డ్రీమ్ రోల్ ఉమా థర్మన్ ఇన్ కిల్ బిల్ అండ్ ఆంజలీనా జోలీ ఇన్ టూమ్ రేడర్ నాకు ఎందుకో నా మైండ్లో నేను పెద్ద యాక్షన్ స్టార్ అన్న ఫీలింగ్ అండి బట్ కామెడీ స్టార్ అని అందరూ నా ఫ్రెండ్స్ అంటుంటారు సో బట్ నాకు వచ్చేటువన్నీ సీరియస్ రోల్స్ బట్ ఐ రియలీ వాంట్ టు డూ అ గుడ్ అవుట్ అండ్ ఐ అవుట్ లైక్ అండ్ యునో అనిల్ రావపూడి గారి కామెడీ టైప్ మూవీస్ ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దట్ ఇన్ తెలుగు భీమవరం బుల్లోడ్గా మీకు ఒక పేరుంది అంటే ఆ ఊరు సేమ్ ఊరు కదా అలాంటి క్వశ్చన్స్ అర్థమిట్టండి కాదు వద్దండి అంటే ఆయన బుల్లోడే భీమవరం పాపం చెప్పు డాలి ఊరి నాయను ఎక్కడో స్టార్ట్ అయ్యి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జెమిని టీవీలో అడుగుపెట్టి రకరకాల పాత్రలు చేసుకుంటూ ఇప్పుడు రాయలసీమ క్యారెక్టర్ చేసి మంచులక్ష్మి భర్తగా చేస్తున్నారు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు మీరు రాయలసీమ యాస ఏమైనా నేర్చుకున్నా రాయలసీమ యాస ఏమైనా నేర్చుకున్నారా అయ్యి బాబోయ్ మాది భీమవరం అండి అన్నట్టే ఉందా
అవును ఏందమ్మా, నిజంగా ప్రాక్టీస్ చేశాను రాధ గారు. నిజంగా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు, వాళ్ళు అక్కడ రాయలసీమ కడప ప్రాంతానికి చెందిన వాళ్ళు. అక్కడ వాళ్ళు వాళ్ళతో మాట్లాడి ఏదైనా డైలాగ్ ఇస్తే దాన్ని కొంచెం ఆ స్లాంగ్లో చెప్పడం. సంజయ్ గారు ఆ ప్రాంతం అవటం ఆయన బాగానే వర్కౌట్ చేసాం, ఖచ్చితంగా కష్టపడ్డాం ఆ స్లాంగ్ కోసం. యా లక్ష్మి, థ్యాంక్ యూ. ఏసీ ఆపేశారండి, అంటే వెళ్ళిపోమని అనుకుంటా. ఓహో అంతేనా లక్ష్మి గారు? హాయ్. మీరు ఇందాక ఒక మాట అన్నారు. మీ పేరు? భావన. హాయ్ భావన. హాయ్. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, మూవీస్ నా దగ్గరికి రావట్లేదు, నేను మూవీస్ దగ్గరికి వెళ్ళట్లేదు అంటే అంటే మిగతా టైంలో కెమెరా ముందు మాత్రం ఉంటాను అట్ లాస్ట్ అన్నారు. సో అట్ లాస్ట్ అంటే మీరు కెమెరా ముందు కనిపించాలని ఒక కాన్సెప్ట్తో ఉంటారా, లేదంటే నేను ఒక ఈ క్యారెక్టర్ చేయాలి, నేను ఇలా ఫేమ్లో అవ్వాలి అంటూ మీకు ఒక సపరేటింగ్ గోల్స్ ఏమి ఉండవంటారా? అంటే భావన, నేను ఫస్ట్ యాక్టర్గా అవ్వాలనుకున్నప్పుడు నేను అమెరికా వెళ్ళి కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాక నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. తారే జమీన్ పర్ గింగిరాలు తిరుగుతాయి చూడు, గాడ్ ప్రామిస్ నాకు అలాగే అనిపించింది. ఒకరోజు ప్లే చూడడానికి వెళ్ళినప్పుడు ఐ వాజ్ రియలీ మెస్మరైజ్డ్ విత్ ఇట్. స్టూడెంట్ అసలు థియేటర్ తీసుకోవడానికి వీలు కాదు అని నేను అప్పుడు నిజంగా ఆలోచించాను. నేను యాక్టర్ అవ్వాలనుకుంటుంది. మా నాన్నగారితో ఉన్నప్పుడు చాలా పర్క్స్ ఉంటాయి, అందరూ మోహన్ బాబు గారు రెండు 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 సినిమా థియేటర్లో టికెట్లు, టెంపుల్లు మంచి దర్శనాలు, రెస్టారెంట్కి వెళ్తే టేబుల్స్ ఫట్ ఫట్ అని లేని టేబుల్ కూడా పెట్టి మమ్మల్ని కూర్చోబెడతారు. ఈవెన్ ప్రోటోకాల్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది నాన్నగారితో. దానికి అట్రాక్ట్ అయ్యానా నేను, లేకపోతే ఒక యాక్టర్గా అవ్వాలనుకున్నానా? నేను నిజంగా నాలో నన్ను నేను అడిగిన క్వశ్చన్ అది. అవన్నీ కావాలనుకుంటే నేను ఇక్కడే ఉండుండేదాన్ని, బట్ ఐ రియలీ వాంటెడ్ టు బీ అన్ ఆర్టిస్ట్. అందుకే నేను థియేటర్ తీసుకున్నాను. ఫర్ ద లాంగెస్ట్ టైమ్ ఇన్ మై బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఐఎమ్ ఫస్ట్ అ థియేటర్ యాక్టర్ అండ్ దెన్ అ ఫిల్మ్ యాక్టర్. సో యాజ్ అన్ ఎవ్రీ యాక్టర్ యూ హ్యావ్ మెనీ మెనీ గోల్స్. మై ఓన్లీ గోల్ ఈజ్ నాట్ టు గివ్ అప్. నీ అల్టిమేట్ డ్రీమ్ ఏంటి అని నన్ను ఎప్పుడు అడిగేటోళ్ళు. దీని మీద కూడా వచ్చే ట్రోల్స్, నేను అన్నాను ఐ వాంట్ టు గెట్ అన్ ఆస్కర్ అని. Because as an artist, the ultimate dream is that, right? So hopefully in before I die, alanti roles naaku raavalani nen manaspoorthiga korukuntunnanu. What is your favorite movie in your career? Nothing to beat Irendri. That character is different, but as a producer and an actor, it's Gundellu Godari.